హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా మా అబ్బాయి చైనా వెళ్ళొచ్చినప్పుడు అక్కడ ఇవి పబ్జి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్, అంటే పబ్జి గన్స్, కీచైన్స్ అవన్నీ పట్టుకొచ్చాడు. అయితే ఇది ఆయన ఛానల్లో ఇంగ్లీష్లో పెడితే చాలామంది నాకు అప్పట్లో అడిగారు, అంటే తెలుగులో కూడా మీరు కూడా పెట్టండి అని. నేను పెడదామని పక్కన పెట్టేసి అట్లనే పెండింగ్ ఉండి మర్చిపోయాను. ఈరోజు నాకు కనపడితే ఇమీడియట్గా అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇది 100% అక్యురేట్, అంటే ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో తయారైంది. ఇక్కడ ప్లే అన్నోన్ బ్యాటిల్ గ్రోన్స్ అని చెప్పేసి కావాల్సుకునే స్పెల్లింగ్ మిస్టేక్ రాసినట్టున్నారు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అవి అవ్వద్దని. ఇది అక్కడ టాయ్స్ షాప్లో 45 యూఎన్స్ కంటే అరౌండ్ 460 రూపీస్కి పర్చేస్ చేశాడు, అంటే కొంచెం కాస్ట్లీ ఐటమే. ఇందులో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయట, అంటే మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ, హై క్వాలిటీ. అయితే ఇవి కొంచెం హై ఇంకా మీడియం క్వాలిటీ ఐటమ్స్ తీసుకున్నాడు, ఎందుకంటే ఇందులో డీటెయిలింగ్ అది బాగుందని చెప్పాడు. ఎందుకంటే లో క్వాలిటీవి మళ్ళీ మనకి ఇక్కడ రెగ్యులర్గా అమెజాన్ ఇండియా పైన అట్లా దొరుకుతాయి కదా, తక్కువ కాస్ట్లీ అట్లనే ఉన్నాయట ఫినిషింగ్, అందుకే కొంచెం బెటర్, డబ్బులు పోయినా పర్వాలేదు అని చెప్పేసి మంచి ఫినిషింగ్ ఉన్న ఐటమ్స్ తీసుకున్నాడు. దీంట్లో యాక్సెసరీస్ కూడా వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు, యాక్చువల్గా పబ్జీలో ఈ గన్ మోడల్స్ అవి నాకు పెద్దదంత తెలియదు, అంటే నేను అనుకుంటున్నా ఇది M416 లేకపోతే MK47 మ్యూటెంట్. మీకేమన్నా పబ్జీ గేమింగ్ గురించి మీకు ఐడియా ఉండి గన్స్ పేర్లు తెలుసుంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, చూస్తాను నేను కూడా. అంటే నేను చెప్పింది కరెక్టా కాదా అనేది నాకు తెలుస్తుంది. దీనికి ఒక స్కోప్ ఉండి మీకు ఇక్కడ, ఇది యాక్చువల్లీ డెజర్ట్ స్కిన్ తోటి వస్తుంది, దానిపైన టేప్లు అవన్నీ చుట్టేసి న్యాచురల్గా రియల్ గన్ లాంటి ఫినిషింగ్ తోటి ఉంది. ఇక్కడ ఒక హుక్ కూడా ఉంది, అంటే కీ చైన్ లాగా యూజ్ చేయడానికి. కానీ నేను యాక్చువల్గా కార్కి వేసుకొని యూజ్ చేద్దాం అనుకున్నాను, కార్ కీస్కి, కానీ చాలా పెద్దగా అయిపోయింది సైజు. ఇది దాని మ్యాగజిన్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, కింద జస్ట్ ఒక స్ప్రింగ్ లాంటి బాల్ మెకానిజం ఉంది, పుష్ చేస్తే లాక్ అవుతుంది. ఇంకా మీరు, మీకు సైలెన్సర్ కూడా ఉంది, అంటే సౌండ్ సప్రెసర్, ఇది కూడా మీరు ఫ్రంట్లో థ్రెడ్కి స్క్రూకి నట్టు పెట్టినట్టు పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది బాగుందని చెప్పేసి నేను ఇంకా కీ చైన్కి వాడే కంటే నేను షో పీస్ లాగా నా డెస్క్ దగ్గర ఎక్కడన్నా డిస్ప్లేలో పెట్టేస్తాను, ఎందుకంటే చూడడానికి ఫినిషింగ్ దానిపైన మీరు చూడొచ్చు డీటెయిల్ అది చాలా బాగుంది. కంప్లీట్లీ మెటల్లో చేసింది, ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఉంది. ఇది కొంచెం, అంటే అంత కాస్ట్లీ ఇది కాదు, ఇది కొంచెం తక్కువ కాస్ట్లీ. ఇక్కడ కూడా అదే సేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టేసి అంత చైనీస్లోనే రాసింది, జస్ట్ ఒకటి పబ్జీ ఒకటి మీరు చూడొచ్చు. ఇది ఇంకో మోడల్, ఇది కొంచెం తక్కువ ప్రైస్ ఉంది, ఇది కూడా సేమ్ బ్రాండే, కాకపోతే ఇందులో క్వాలిటీస్ ఉన్నాయట, అంటే ఇంకా లో క్వాలిటీ కూడా ఉన్నాయట. అయితే మా అబ్బాయి ఏంటంటే కొంచెం అదొక్కటి మంచిది తీసుకొని ఇవి కొంచెం మీడియం క్వాలిటీ తీసుకున్నాడు. అక్కడ మీరు చూడొచ్చు 38 యూఎన్స్ అని రాసింది, అంటే మీకు అరౌండ్ ఇండియన్ రూపీస్లో 390 రూపీస్ అవుతుంది. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అంటే ఈ గన్ని టామీ గన్ను మరి లేకపోతే వెక్టర్ సబ్మెషిన్ గన్ను ఏదో అంటారు, అంటే నాకు పెద్దగా అంత ఐడియా లేదు. అందుకే మీకే కమెంట్ సెక్షన్లో, చాలామంది పబ్జీ గేమ్ ఆడుతూ ఉంటారు కదా, మీకు ఈ గన్స్ గురించి తెలుసుంటే మీరు డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో వాటి పేర్లు రాయండి. ఫినిషింగ్ అది పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకోటి ఇది పబ్జీ లోగో ఒక చిన్న ప్లేట్ తోటి కూడా వస్తుంది, బాగుంది. ఇది కొంచెం ఓకే ఉంది కీ చైన్గా వాడడానికి. అయితే మన దగ్గర నేను ఇక్కడ అమెజాన్లో దొరికి మా ఫ్రెండ్ కీ చైన్కి చూశాను, అవి ఇంత ఫినిషింగ్ లేవు, అవి కొంచెం చాలా రఫ్గా ఉన్నాయి, అంటే డీటెయిలింగ్ అది దానిపైన ఇంత స్పెషల్ లేదు, ఇది కొంచెం బెటర్ ఉన్నాయి. ఇంకోటి లాస్ట్ది కూడా మీకు చూపించేస్తాను, ఇది ఇది వచ్చేసి మీకు AKM అంటారు అనుకుంటాను దీన్ని గన్ని, ఇది కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది కూడా మీడియం క్వాలిటీదే, అన్నీ సేమ్ బ్రాండ్వే. అయితే అక్కడ మీకు చాలా టాయ్ షాప్స్, ఎక్స్క్లూజివ్ టాయ్ షాప్స్ చాలా ఉన్నాయట, ఇది కూడా అంతే 390 రూపీస్, అంటే 38 యూఎన్స్ అని అక్కడ మీరు స్టిక్కర్ పైన చూడొచ్చు. ఇదేంటంటే దీంట్లో స్పెషాలిటీ మీకు ఇందులో మీకు, అంటే మీకు హెల్మెట్ కూడా వస్తుంది, లెవెల్3 హెల్మెట్, అది కూడా దాని ఫ్రంట్ షీల్డ్ మీరు మూవ్ కూడా చేయొచ్చు, బాగుంది ఫినిషింగ్ అది. ఈ హెల్మెట్ చాలా పాపులర్ కదా, ఈ హెల్మెట్ లుక్ కోసమే ఇది ఈ కీచైన్ తీసుకున్నాడు అతను. అంటే ఈ హెల్మెట్, ఓన్లీ ఈ హెల్మెట్ గురించే తీసుకుంటే మనకి గన్ కూడా దాంతో పాటు వచ్చింది కదా, AKM గన్. అయితే రెండు కలిపి కాస్ట్ అరౌండ్ 390 రూపీస్, అంటే పర్వాలేదు పెట్టొచ్చు అన్నట్టు తీసుకున్నాడు. అంటే ఈ కలెక్షన్ ఇంకా, అంటే చైనా పోయి వచ్చినట్టు గుర్తుంటుంది కదా, ఎక్కడన్నా మనం డెకరేటివ్ పీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ అది పర్వాలేదు, ఇవన్నీ మీడియం క్వాలిటీవి. ఇంకా సూపర్ హై క్వాలిటీ కూడా అక్కడ టాయ్ స్టోర్స్లో ఉన్నాయట, కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయని చెప్తున్నాడు. అంటే చైనాలో మీకు ఎట్లా ఉందంటే కంప్లీట్ ప్రైస్ను బట్టి దాని ఫినిషింగ్ డీటెయిల్స్ అవన్నీ విపరీతంగా టాయ్స్, టాయ్ షాప్స్ చాలా, అంటే లైఫ్ సైజ్ ఐరన్ మ్యాన్, లైఫ్ సైజ్ స్పైడర్ మ్యాన్ అలాంటి టాయ్స్ కూడా ఉన్నాయట, కానీ చాలా కాస్ట్లీ, అంటే 30-35,000 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇంకోటి అది తేవడం కూడా ప్రాబ్లమే, అంటే ఇవి కూడా తేయడానికి చాలా కష్టమైందట, అంటే ఎయిర్పోర్ట్లో అంత చెకింగ్లో ఆ గన్స్ లాగా కనపడితే వాళ్ళు ఆపేశారట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకోటి లాస్ట్ ఐటమ్ జస్ట్ ఫన్ కోసం మా డాటర్ కోసం తీసుకొచ్చాడు, అంటే లైట్నింగ్ కేబుల్కి, మీరు ఐఫోన్ కేబుల్ ఉంటుంది కదా,
కదా ఛార్జర్ది, దానికి ప్రొటెక్టర్ అన్నట్టు, యూఎస్బి కేబుల్ ప్రొటెక్టర్. ఇది అరౌండ్ 290 రూపీస్ అట్లా దొరికింది. అయితే పోకీమాన్ది మీరు ఆ యూఎస్బి కేబుల్, దాని లైట్నింగ్ పిన్ ఉంటుంది కదా, దానిపైన పెట్టేస్తే సడన్గా కేబుల్ బెండ్ అవుతే అది అయితే మీకు విరగకుండా ఉంటుంది, బ్రేక్ అవ్వకుండా. ఇంకోటి చూడ్డానికి కూడా స్టైలిష్గా ఉంటుంది, బాగుంది. ఇది టాయ్ ఫినిషింగ్ పోకీమాన్ది, చాలా అంటే డీటెయిలింగ్ అదంతా బాగానే ఉంది. అయితే అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా చాలా ప్రాబ్లం అయింది, అంటే ప్రతి దగ్గర హాంకాంగ్లో ఒక దగ్గర, మళ్ళీ అక్కడ చైనాలో చెక్ఇన్ దగ్గర, మళ్ళీ ఇక్కడ మన ఎక్కడ ఆగినా అక్కడ వాళ్ళు ఆ గన్స్ మొత్తం తీసి చూపించే వరకు జస్ట్ టాయ్స్ అని చెప్తే అప్పుడు వదిలిపెట్టారట. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన పబ్జీ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్, అంటే పబ్జీ గన్స్, అంటే పబ్జీ గేమింగ్ ఆడే వాళ్ళకి, పబ్జీ ప్లేయర్స్ వాళ్ళందరికీ ఫేవరెట్ ఐటమ్స్ ఇవి. నాకు కూడా నచ్చినాయి ఇవి. ఆ పెద్ద గన్ చాలా నచ్చింది నాకు. ఇంకోటి అది ఏకేఎం గన్ కూడా హెల్మెట్ తోటి ఉంది కదా, దాని హెల్మెట్ ఫినిషింగ్, దాని లుక్స్ అవి నచ్చినాయి, బాగానే ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించిందో, ఇంకా గన్స్ పేర్లో మీకు ఎగ్జాక్ట్ ఐడియా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.